కారణం అంటే ఏముంటుందండి, ఇప్పుడు ఒక రకంగా చూసుకున్నట్టయితే అండర్స్టాండింగ్స్ అని నేను చెప్తాను. ఇప్పుడు మంచి అండర్స్టాండింగ్ కూడా బీఆర్ఎస్ పార్టీ పేరుకి ఈరోజు అక్కడ వర్షం తీసుకోవాలంటే ఓ ఎంఎం పార్టీ క్యాండిడేట్ నిలబెట్టింది. ఏవైతే యాంటీ బీఆర్ఎస్ ఓట్స్ ఏమైనా ఎక్కడ వేరే పార్టీ బీజేపీ పోయే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇతర పార్టీలు పోయే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు కాపాడుకోనికి ఎంఎం ఒక క్యాండిడేట్ పెట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతా కూడా ఒక లోపాయకు ఒప్పందంలోకి పోతాం, దాని గురించి సపరేట్గా ఎందుకు మార్చింది ఏంటంటే రైట్, ఈ నియోజకవర్గంలో 18 నుంచి 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఓటర్లు దాదాపు 120,000 మంది వరకు ఉన్నారు. సో యూత్ ఓటర్స్ 18 to 32 అంటే ఒక యూత్ ఏజ్ 2.5 లక్షలు. ఆ 2.5 లక్షల మంది ఓటర్లు ఆకట్టుకునేందుకు తోకల శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నటువంటి నినాదం ఏంటి? మీరు స్పెషల్గా ఒక నినాదం ఎత్తుకొని ఆకట్టుకోవాల్సిన అవసరం. యావత్తు మీరు అన్న యువకులు 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు నన్ను దాదాపుగా నేను చేసే అభివృద్ధి ఏంటి, నేను ఏ విధంగా రాజకీయంలో ఉన్నాను, ఏ విధంగా ప్రజల్లో సేవ చేస్తాను, ప్రజలు యువకులంతా నన్ను గుర్తిస్తాను. ఈరోజు ఎవ్రీ యూత్ మీరు అన్న 2,50,000 ఎవ్రీ యూత్ ఈస్ విత్ యూ, వీఆర్ టుగెదర్, మేమందరం కలిసి చేస్తాము. యువ నాయకత్వం రావాలి, మార్పు రావాలి, ఈ సమాజంలో నాయకత్వంలో మార్పు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు ఒక యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పాలిటిక్స్లోకి రావాలని నినాదం. ఇది అందరూ ఎత్తుకున్నాం, వాళ్ళందరూ కూడా అందరూ ఒక తాటిపై నడుస్తాము, గెలిపించుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ జనసేన కలిసి అంటే తెలంగాణలో పోటీ చేస్తున్నా బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు, అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా పిలిపించి మీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు మా పార్టీ అధినాయకత్వం, జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అంత సులువు ఉండవు. మీకు తెలుసు అమిత్ షా గారి స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి వాస్తవాన్ని కూడా ఈరోజు ప్రధాన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంతటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మంచి ఓటర్లు, అభిమాన సంఘాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈరోజు నా రాజీనా నియోజకవర్గంలో కూడా చాలా ప్రాంతాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా చోట్ల ఉన్నారు. కాబట్టి తొందరలో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఖచ్చితంగా వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా నియోజకవర్గంలో వారికి కూడా. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రచారం యూత్ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, ఆయన ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటారు. మరొక ముఖ్యమైన అంశం, ఇటీవలనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే వచ్చి మాదిగలకు ఒక హామీ ఇచ్చారు, ఎస్సీ వర్గీకరణ హామీ కూడా. మరి మీ నియోజకవర్గంలో దాని యొక్క ప్రభావం ఎట్లా, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి హామీ ఎట్లా ఉండబోతుంది? చూడండి, ఇప్పుడు అది వాస్తవానికి కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చిన బహుమతి చాలా పెద్ద బహుమతి. నిజంగా కూడా ఈరోజు దళిత కుటుంబాలకు, పేద కుటుంబాలకు, దళిత కుటుంబాలకు ఈరోజు ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి అని బహుమతి, లేకపోతే ప్రధానమంత్రి అని ఒక తీసుకునే నిర్ణయం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంది. ఎస్, వేరే సంబంధించిన కులాలు లేకపోతే ఇతర మతాలు కులాలు ఎవ్వరు ఏం అనుకున్నా సరే దళితులకు న్యాయం జరగాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నాను. ఇక్కడ రాజధాని నియోజకవర్గంలో కూడా ఎంతోమంది దళిత కుటుంబాలు ఈరోజు వాస్తవాన్ని కూడా అట్టడుగున్న వర్గాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క 69 ఉన్న ఉప కులాలు, 69 ఉప కులాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటి కూడా వర్గీకరణ చేసి ప్రతి ఒక్క కుల ఉప కులాలకు న్యాయం జరిగే విధంగా చేస్తామని ఇచ్చిన హామీ చాలా బ్రహ్మాండంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంది. ప్రజలందరూ చాలా సహర్షం వ్యక్తం చేస్తున్నారు, స్వాగతిస్తున్నారు. దళితులందరూ కూడా ఈరోజు ఎంఆర్పీఎస్ సంబంధించిన నాయకులు, ఎందుకంటే చూశారు మంది కృష్ణాది గారు పాపం వాళ్ళు చాలా ఎంత అది ఫీల్ అయ్యారు, ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరాటం కాబట్టి. సో ప్రజలందరూ కూడా దళిత కుటుంబ దళిత సోదరులు, దళిత సామాజిక వర్గం ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు, చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము నరేంద్ర మోడీ గారు ఉంటే నడుస్తాం, భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతామని చెప్పి ఓపెన్గా వచ్చి ఈరోజు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలుకుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మా కూడా రైట్. ఈ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పైన గట్టిగా పోరాడుతున్న వ్యక్తి ఒకరు శ్రీనివాసరెడ్డి. సో యువకుడిగా, చదువుకున్న వ్యక్తిగా, విద్యావంతుడిగా యూత్కు మీరు ఇచ్చే పిలిపోయింది ఈ ఎన్నికలలో? ఒకటే కోరుతా ఉన్నాను, రాజధాని నియోజకవర్గం యూత్లందరికీ ఎన్నికలు. గతంలో ఉన్న పరిస్థితుల వల్ల 3 సార్లు దానికి అవకాశం ఇచ్చారు. సో ఆ పరిస్థితులు ఎలాంటివి అనేది మనకు తెలుసు. ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు తెలుసో తెలియకో పొరపాటు చేశారు, ఈసారి పొరపాటు చేయకండి. ఆయన ప్రేమ కాదు, గతంలో తెలుసో తెలియకో పొరపాటు చేశారు, ఈసారి పొరపాటు చేయకండి. ఆయన తెలుసో తెలియక కాదండి, భాషను కదా తెలిసిన ఈజ్ ఇనెలిజిబుల్, ఈజ్ అన్ఫిట్ అని తెలిసినా కూడా ప్రజలు తప్పలేదు ఓటు వేయడానికి అనే విషయం నేను అదే చెప్పబోతున్నాను. ప్రకాష్ గౌడ్ మీ ప్రేమ అభిమానం, లేకపోతే ప్రకాష్ గౌడ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన కాదు, ఇంతకుముందు మీరే అన్నారు అమ్మ. ఎంఐఎంని బూచిగా చూసేసి ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థులను తన అంచలం పెట్టుకోవడం, ఎంఐఎంని బూచిగా చూసుకోవడం, ఈ రెండే అంశాలపై ఈరోజు గత ఎన్నికల్లో ఎన్నికల్లో వేరే పరిస్థితులు లేక తప్పనిసరిగా ఓటేయాల్సి వచ్చి గెలిపించాల్సి వచ్చింది ప్రకాష్ గౌడ్. ఎందుకంటే ఎన్నికలు రాగానే ప్రత్యర్థులను తన వ్యక్తులను పెట్టుకొని డబ్బులు చేసి కూర్చోబెట్టేసి ఈరోజు
ఎన్నికలకు రాగానే నాకు ఓటు వేయకపోతే ఏమైనా గెలుస్తుంది, నాకు ఓటు వేయకపోతే ఏమైనా గెలుస్తాం, పూచిగా వేపించిన ఓటే తప్పలేదు. కాబట్టి యువకులను ఒకటే పిలిపిస్తాను, ఈసారి అలాంటి ప్రలోభాలకు మనం గురి కావద్దు. రేపు మన నాయకత్వం మార్పు రావాలి, యువ నాయకత్వం నిలుచుకోవాలి. అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ మనందరి యువకుల మధ్యలో ఉంది, కాబట్టి అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. నా వెంట నడుమని చెప్పి యువకులకు ఇచ్చేది. రైట్, విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ లక్. థ్యాంక్ యూ.